మ్యామ్ మొన్న ఒక చీట్ జరిగింది మేడం, అది మీ ముందుకు తీసుకొస్తాను. నాకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వద్దు, కానీ మీ దాకా వెళ్తే బెటరు. హర్ష సాయి అని యూట్యూబర్ ఉన్నాడు కదా, ఆయన పేరు చెప్పుకొని రాత్రి కాల్ వచ్చింది నాకు. నా దగ్గర రికార్డింగ్ ఉంది, స్క్రీన్ షాట్ ఉంది, నేను అప్పుడు హాస్పిటల్లో ఉన్నా, అదే రోజు మీతో మాట్లాడిన రోజు. కానీ నేను నాకున్న ప్రయారిటీ ప్రకారంగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చే స్థితిలో లేను, నా పాప కోసమని నేను ఉన్నాను. కానీ మీ ద్వారా నాకు నాకు డబ్బులు వస్తుంది, ఆ విషయం ఆయన బ్రాండ్ యూజ్ చేసుకొని ఏమంటారు తప్పు చేస్తున్నారు. రికార్డింగ్ ఉంది, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వాడి నెంబర్ కూడా ఉంది, నేను మళ్ళీ వాడికి కాల్ కూడా చేయలేదు. మేబీ వాడు అలర్ట్ అయ్యి మళ్ళీ ఎందుకు అని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, పర్సనల్గా మీకు పింక్ చేస్తాను, మీరు చూసుకోండి. వాళ్ళకి ఇంటిమేట్ చేయండి, ఇలా ఒక కాజ్ కోసం చేసిన వాళ్ళని ఉల్టా వాడు ఏమని చీట్ చేశాడంటే యాజ్ ఇట్ ఈజ్ హర్ష సాయిని దించాడు. నాకేమనిపించింది, హర్ష సాయి జనరల్గా చేయడమే కొన్ని విచిత్రంగా చేస్తాడు కదా, అలానే అయ్యి ఉండొచ్చు అనుకున్నాను. అమ్మా మనకి ట్యాక్స్ పడుతుంది, నేను 2 lakhs వేస్తాను నీకు, నాకు 20,000 వేస్తాను, 20,000 ఇయ్యి ఇప్పుడు అంటే నేను ఫస్ట్ సార్ మీరు ఎందుకు అడుగుతున్నారు అలా అడగను. లేదమ్మా హర్ష సాయి అంటే అంతే కదా సార్, నేను మీ బ్రాండ్ని నమ్ముతున్నాను, అలా నాకు వస్తాయని అనుకోవట్లేదు, మీ బ్రాండ్ నమ్ముతున్నాను, వస్తే దేవుని మీద దాని మీద అదే వర్డ్స్తో నేను చెప్పి వేసాను. నేను వేసిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, అప్పుడు రికార్డింగ్ చేశాను, అది కూడా కాల్ రికార్డింగ్లోనే ఉంది. మళ్ళీ అడిగినట్టు లేదు, నేను నా పేరు నిరూపించుకొని రేపు 10:30 నేను వేస్తాను అని అన్నాడు. మేము ఆశ వదులుకున్నాం, ఎందుకంటే అక్కడ మళ్ళీ మళ్ళీ డబ్బు అడిగాడు అక్కడ నాకు చాట్లో. అప్పుడే అనిపించింది వీఆర్ చీటెడ్, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎక్కడ పోలేము, లెట్స్ సీ ఇంకోసారి జాగ్రత్త పడితే చాలనుకొని. సో ఎలా ఉందంటే అడుక్కున్న దగ్గరకు వచ్చి ఇంకోటి అడుక్కున్నట్టుగా ఇది. సో నాకేంటంటే నాకు అర్సై కొద్దిగా నాకు కూడా ఇష్టమైన ఫస్ట్ నుంచి ఫాలో అయ్యండి అబ్బాయిని. మరి ఆయన చేసే సొసైటీకి ఇట్లా ఇంకా చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. సో ఆయనకు అసలు ఇలాంటివి జరుగుతున్నాయని తెలుసా? ఎందుకు తెలియదు. మరి మీకు మా సైడ్ నుంచి ఏం చేయగలుగుతాము అదంతా చేస్తామండి, ధైర్యాన్ని కోల్పోకండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ తల్లి మీకు, గాడ్ బ్లెస్ యూ. సరేనా, మంచిగా అయిపోతుంది, ఏం వరీ అవ్వకు. ఓకేనా తల్లి? గుడ్, దట్స్ గుడ్, మంచిగా అయిపోతావు. సరేనా, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది కానివి. ఓకేనా, బాయ్.